ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు పెట్టానమాట. సో గార్డెన్ అంతా ఒకసారి మళ్ళీ చూపిద్దాం అన్న ఉద్దేశంతో, ప్లస్ రైనీ సీజన్ కదా, రైనీ సీజన్లో ప్రూనింగ్స్ కట్టింగ్స్ చేస్తే కనుక మన మొక్కలు కూడా చాలా బాగా గ్రో అవుతాయి. సో దాట్ నాకు ఇది కూడా టిప్స్ ఇద్దాం మీకు అన్న ఉద్దేశంతో నేను మళ్ళీ ఒకసారి వీడియో చేస్తున్నాను. బయట నుంచి అయితే మా ఇల్లు అయితే అట్లా ఉంటుంది, తెలుసు కదా, మీరందరూ చూసే ఉంటారు. ఇవి బయట ఉన్న గార్డెన్ అనమాట, అంటే గేట్ బయటదనమాట ఇది. ఇందులోనే ఇంకా ఫ్రూట్ మొక్కలు లాంటివి అన్నీ వేసాను. మందార మొక్కలు అయితే 4-5 రకాలు ఉన్నాయి. కరివేపాకు చెట్టు, కరివేపాకు చెట్టు అయితే కనుక కట్టింగ్ అది చేసేసి ప్రూనింగ్ చేసేసాను, సగం కరివేపాకు పొడి చేసేసాను. మిగతావి అయితే ఉన్నాయి, ఇంకా కొంచెం నిదానంగా ఒకేసారి మొత్తం కట్ చేస్తే కనుక ఇదైపోతుందనేసి కొంచెం కొంచెంగా కట్ చేస్తూ వస్తున్నాను. ఇది కంపోస్ట్ బిన్ అనమాట, కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ బిన్. దానికి రిజల్ట్ అంత బాగా రావట్లేదు, సో దట్ నేను ఇంకా మీకు చెప్పలేకపోతున్నాను అది. సో రిజల్ట్ ఇంకా బాగా వచ్చిన తర్వాత నేను మళ్ళీ నెక్స్ట్ ఇంకా వీడియో చేస్తాను. అక్కడ వైట్ మందారాలు ఉన్నాయి, ఇక్కడ రెడ్ మందారం, ముద్ద మందారం ఇది, ఇంకోటి రేక మందారం ఉంది చివర, ఇక్కడ మధ్యలో గంధరాజు ఇవన్నీ ఉన్నాయన్నమాట. జామ చెట్టు ఉంది, నిమ్మ చెట్లు ఉన్నాయి, ఇదిగో మందారం, మళ్ళీ లైట్ పింక్ కలర్ అనమాట, ఇది బాగుంటుంది. ఇది ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అవి కూడా ఉన్నాయి, స్నేక్ ప్లాంట్ అవన్నీ ఉన్నాయన్నమాట బయట, అంటే ఎండకి బాగా తట్టుకునేవేమో అన్నమాట. గేట్ బయట అయితే ఇలా ఉంటుంది. గోడ మీద కూడా అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఎండకి బాగా తట్టుకునే మాత్రమే పెట్టాను నేను. సో అదేంటంటే గమ్ముని వేసవికాలంలో బాగా ఎక్కువ వేడిగా ఉంటుంది కదా, ఆ వేడికి కూడా తట్టుకునేలా ఉంటుందన్నమాట. లోపలికి వచ్చేస్తే గేట్ కట్టువైపు ఇటువైపు అరికే పాము ఉంటుంది. త్రీ ఇయర్స్ అయిపోయి ఉంటాయి. మేము ఇంట్లోకి వచ్చిన స్టార్టింగ్లో చిన్న చిన్న మొక్కలుగా తీసుకొచ్చాం అనమాట, చాలా బాగా ఎదుగుతున్నాయి. ఇక్కడ వాతావరణానికి బయట పెడితే కనుక ఉండవేమో అనుకున్నాను, బట్ బాగున్నాయి, పర్వాలేదు. ఒక పక్క నుంచి ఇట్లా నేను ఈ అరేంజ్మెంట్ అంతా పైన ఉంటుంది కదా, స్టెప్స్లా పెట్టి చేసుకున్నాను అనమాట. మీకు ఆల్రెడీ నా పాత వీడియోలో చూసే ఉంటారు మీరు, చాలా షార్ట్స్ అవి కూడా పెట్టాను నేను, ఒకవేళ చూడకపోతే కనుక వెళ్ళి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ మనీ ప్లాంట్లు కూడా నేను చాలా కట్టింగ్స్ పెడుతూ ఉంటాను. మ్యాక్సిమం మనీ ప్లాంట్లు నాకు చాలా బాగా ఎదుగుతున్నాయి నా చేతికి, అంటే బాగా ఏదైనా మొక్కలు పెంచినప్పుడు మనం కాన్ఫిడెంట్గా చెప్పగలం కదా మనకి మొక్క బాగా పెంచుతామని. సో నాకు నా ఉద్దేశంలో మనీ ప్లాంట్ ఒకటి చాలా బాగా ఎదుగుతుందన్నమాట, నాకు దాని గురించి బాగా తెలిసింది. సో నేను మీకు చెప్పగలను మనీ ప్లాంట్ గురించి. ఇంకా ఇటు సైడ్కి వస్తే కనుక డోర్, మెయిన్ డోరు సైడ్లో కూడా నేను కొంచెం ఒక ఏరియాలో అరేంజ్ చేసుకున్నాను అనమాట, కొంచెం కొంచెంగా. ఇది మామూలుగా మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా అనేసి అరేంజ్ చేసింది కాదు, రెగ్యులర్గా కూడా ఇలాగే పెట్టుకుంటాను నేను. అండ్ ప్లాంటర్స్ అన్నీ కూడా నేను కింద డైరెక్ట్గా పెట్టకుండా ఒక స్టాండ్ మీద కానీ లేకపోతే సమ ఏదైనా ఒక అరేంజ్మెంట్ లాంటిది ఎత్తుగా ఉండేది పెట్టుకుంటే కనుక కింద ప్లాంటర్స్కి వచ్చే నీళ్లు, మనం నీళ్ళు వేసిన తర్వాత డ్రైన్ అయ్యే నీళ్లు అక్కడే ఉండిపోకుండా, నీళ్లు డ్రైన్ అయిపోతే కింద చిరాగ్గా అవ్వకుండా చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ నేను అలా స్టాండ్ అరేంజ్ చేసుకున్నాను కదా. మనీ ప్లాంట్ కూడా నేను బాటిల్స్ అనగా లేకపోతే ఏదైనా డబ్బాలనగా పెట్టుకుంటూ పోతాను అనమాట. హవర్తీయ చూడండి, నేను చిన్న చిన్నగా కట్ చేసుకుని పెట్టుకుంటూ పోతాను. సో అవే ఎక్కువ అవుతూ ఉంటాయన్నమాట, ప్రొపగేట్ చేసుకుంటూ ఉండాలి. మనం ఇంట్లో మొక్కలు బయట నుంచి కొనుక్కు తెచ్చుకున్నామని అన్నది కాకుండా మనం మధ్య మధ్యలో కట్టింగ్స్ అవి పెట్టుకుంటూ, లేకపోతే దాని నుంచి మనకి పక్కన ఒక కొమ్మలది వస్తూ ఉంటాయి కదా, అలా అంటే సక్కలెంట్సే ఉన్నాయి, సక్కలెంట్స్ ఆకుల నుంచి వచ్చేది ఉంటాయి, పక్క పక్కన కొమ్మల నుంచి కొమ్మ వస్తూ ఉంటుందన్నమాట, దాన్ని విరిచి మనం చక్కగా పెట్టుకుంటూ ఉండొచ్చు. నేను మ్యాక్సిమం ఇలా బుద్ధా పక్కన పెట్టుకున్న మినియేచర్ గార్డెన్ అంతా కూడా అలా చిన్న చిన్నగా విడదీసి ప్రొపగేషన్ చేసుకుంటూ పెంచుకున్న గార్డెన్ అనమాట. ఇదంతా మనీ ప్లాంట్ అయితే కనుక నేను బాటిల్స్ అనగా లేకపోతే అదే మనకి జామ్ బాటిల్స్ అని కానీ లేకపోతే కెచప్ బాటిల్స్ అని వస్తూ ఉంటాయి కదా, అట్లా బాటిల్స్లో పెట్టుకున్నాం అనమాట. స్పైడర్ ప్లాంట్ ఒకటి, అస్పారిగస్ ఒకటి కట్టింగ్స్తో పెట్టుకోవచ్చు అనమాట. కట్టింగ్స్ ఇన్ ద సెన్స్ మనం అవి ప్లాంట్ వచ్చిన తర్వాత దాన్ని మనం ఎక్కువ అయిపోయింది అనుకోండి దాన్ని విడదీసి మనం ఇంకో ప్లాంట్ చేసుకోవచ్చు అనమాట. అలాగా ఇది అస్పారిగస్ క్రీపర్ అనమాట, చాలా బాగా ఎదుగుతుంది, ఇది కూడా చాలా అందంగా ఉంటుంది. బట్ వింటర్లో కొంచెం ఆకులు అయ్యి షెడ్ అయిపోయినా కానీ మిగతా తర్వాత రోజుల్లో చాలా బాగా బుషీగా వస్తుంది, అందంగా ఉంటుంది.
నా తమలపాకు చూడండి ఎంత బాగా వస్తుందో. ఇక్కడ మూల బాగా వాటర్ సప్లై ఉంటుంది కదా, సో ఆ తడి ఎప్పుడు ఉండటం వలన బాగా వస్తుంది. నేను బ్యాంబూకి రోప్ కొబ్బరి నార తాడు ఉంటుంది కదా, ఆ తాడు చుట్టి దాని మీద ఎక్కించానమాట. ఈ మూల తడి ఎప్పుడు ట్యాప్ తడి ఉంటుంది, ఆ తడి వలన దీనికి చక్కగా వాటర్ అందుతుందన్నమాట. సో మాయిశ్చర్ బాగా ఉంటుంది. మాయిశ్చర్ ఉన్న చోట అయితే తమలపాకు బాగా ఎదుగుతుంది, కుండీలు పెడితే కనుక అంత బాగా ఎదగదు. ఈ పక్కన నేను ఇలాగా రేలింగ్కి గట్టు ఉందన్నమాట, ఆ గట్టు మీద పెడితే కుండీ పట్టేంత ప్లేస్ లేదు. సో నేనేం చేశాను, టైల్స్ని అలా గోడ మీద పెట్టి కింద సమ్ ఏదో ఒకటి మీకు ఎట్లా వీలుంటే అలాగా చెక్క ముక్కలు కానీ లేకపోతే నాకు టైల్ పట్టీలు అనమాట, అవి ఆ పట్టీల్ని అడ్డం పెట్టి అలా స్టాండ్లా పెట్టుకుని దాని మీద కట్టింగ్స్ పెట్టుకున్న కుండీలన్నీ పెట్టుకుంటూ ఉంటానన్నమాట. ఇలా మీరు అరేంజ్ చేసుకోవచ్చు. వర్టికల్ గార్డెన్ కూడా అరేంజ్ అయిపోతుందన్నమాట. వర్టికల్ గార్డెన్ పెట్టుకుంటే కనుక మీకు చిన్న ప్లేస్లోనే చాలా ఎక్కువ మొక్కల్ని పెట్టినట్టు ఆ సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. ఎక్కడ ఖాళీ లేకుండా అంటే ఊరికే ఎక్కువ గజిబిజిగా ఓ చేసేసుకున్నా కూడా అంత బాగోదు, కొంచెం ప్లెజెంట్గా ఉండేలాగా చేసుకోవాలి. స్నేక్ ప్లాంట్ అయితే నా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవి చిన్న చిన్న స్నేక్ ప్లాంట్ పుట్టిగా వస్తాయి కదా, అట్లాంటివి. ఈ స్టాండ్ అంతా కూడా నేను మళ్ళీ మెట్లలాగా స్టెప్ చేయించుకుంటారు చాలామంది. నేనైతే ఒక మీద ఒక స్టెప్ మీద ఇంకో స్టెప్లా చేయించుకున్నాను, ఎందుకంటే ప్లేస్ ఉన్న ప్లేస్ని ఆక్యుపై చేయించేసుకుని మనం పెట్టుకున్న చోట మనం తిరగడానికి కూడా ప్లేస్ లేని చోట ఎందుకు ఇంకా మనం పెట్టుకున్నా కానీ ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు, ఇది అడ్డుగా ఉంది, అరే మనం ఇది ఇలా ఎందుకు చేయించుకున్నాం అన్నట్టు ఉంటుంది. సో అలా లేకుండా నేను ఒక్క దాని మీద ఒకటి చేయించుకున్నాను అన్నమాట, అంటే వర్టికల్ స్పేస్ని కవర్ చేసుకునేలాగా. సో నేను అలా చేసుకున్నాను. గోడ మీద అయితే కనుక ఇవన్నీ మట్టి కుండీలు, ఇటుపక్క నుంచి అయితే గార్డెన్ మొత్తం ఇటుపక్క నుంచి ఇలా కనపడుతుంది. గోడ అంతా కూడా మనీ ప్లాంట్ ఎక్కించేసాను. మనీ ప్లాంట్ ఇది దగ్గర దగ్గర 7-8 ఇయర్స్ నుంచి ఉంది నా దగ్గర, పెద్ద కుండీ అనమాట. అదే కుండీలోంచి చాలా కటింగ్స్ తీశాను నేను. ఇలా ఇది బ్యాంబూ కర్రలతో నేపించాను అనమాట, ఆర్చ్ లాగా అది. ఈ తర్వాత ఈ కుండీలన్నీ కూడా నేను ఇది తర్వాత చేయించుకున్నాం మేము స్టాండ్ యాక్చువల్లీ. అటుపక్కన ఇటుపక్కన గోడ కాబట్టి గోడ నుంచి గోడకి డైరెక్ట్గా రాడ్స్ పెట్టించేసి దానికి కుండీలన్నీ తగిలించుకునేలాగా. ఇది ఒక చిన్న సిట్టింగ్ ఏరియా, ఎప్పుడైనా ఈవినింగ్ కానీ లేకపోతే మార్నింగ్ కానీ కాఫీ తాగేలాగా. సో ఈ ఆర్చ్ కూడా అలా ఇటుపక్కన ఒక మనీ ప్లాంట్, ఇటుపక్కన ఒక మనీ ప్లాంట్, దాన్ని కట్ చేసుకుంటూ పోతే మనం ఆటోమేటిక్గా అదేంటి అవుతుందంటే ఎక్కువ గ్రోత్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అండ్ ఫ్రూట్ మొక్కలు కూడా వేసాను ఇక్కడ, బట్ అంత సక్సెస్ఫుల్ కావట్లేదు, ఎందుకంటే మొత్తం మూడు పక్కల గోడ ఉంది. సో దాని గురించి అంత ఎక్కువ ఎండ రాదు, సో అంత ఎదగట్లేదు. జామ చెట్టు ఇది బయటది కాకుండా లోపలిదనమాట, ఇది అంత ఎదగట్లేదు. మనీ ప్లాంట్ అన్నాను కదా, ఇది ఒక కటింగ్స్ చూడండి. నేను మొన్న 1 వీక్ అవుతుంది పెట్టిది, చాలా బాగా వస్తుంది. డ్రెసీనా ఇంకా క్రోటోన్, ఇది కూడా డ్రెసీనాలో ఇంకొక వెరైటీ. ఇది మళ్ళీ వర్టికల్ స్పేస్ని ఎలా యూస్ చేసుకోవాలన్నట్టుగానే కింద 2 ఇనప పోల్స్ ఉన్నాయి నా దగ్గర, ఆ పోల్స్ పెట్టేసి రాళ్ళ మీద పెట్టేసానమాట. ఈ కుండీలన్నింటిలో కూడా నేను ఆల్రెడీ ఒక ప్లాంట్ పక్క నుంచి పప్ వస్తుంది కదా, పప్ అంటే చిన్న బేబీ మొక్క వస్తుంది కదా, దాన్ని విడదీసుకుని పెట్టుకుంటూ పోతే మీకు గార్డెన్ ఇంకా తరగదన్నమాట, మీకు అంత పెద్దగా చేసుకోవచ్చు. మీకు వేరే బయట నుంచి కొనుక్కోక్కర్లేదు. నేను అంత క్రితం స్నేక్ ప్లాంట్ కూడా చెప్పాను కదా, చూడండి మూలంతా మొత్తం అవే పెట్టాను. ఇక్కడ పెద్ద ఎండ రాదు, బట్ ఫిర్బీ ఒక్కొక్క ఇది కూడా 3 ఇయర్స్ అవుతుంది రోజు మొక్క. దీన్ని కూడా అప్పుడప్పుడు మధ్య మధ్యలో పూలు పూస్తూ ఉంటుంది, పాపం ఎండ రాకపోయినా సరే. ఇది మందార చెట్టు, మందార చెట్టు కూడా పెద్ద ఎండ తగలక ఇది కూడా పెద్ద రావటం లేదు. నెక్స్ట్ మా ఇంట్లో ఉంచి లోపల నుంచి నా వీడియోలు చాలా మట్టుకు చూసే ఉంటారు మీరు. లోపల నుంచి చూస్తే కనుక బయటికి కరివేపాకు చెట్టు కనబడుతుంది. ఇది లక్కీలీ ఎలా థ్రైవ్ అయ్యిందో తెలీదు, మొత్తం మీద ఆ కిటికీ పక్కనే ఉంటుంది. చూడటానికి లోపల వైపుకి అయితే చాలా బాగుంటుంది. నేను ఎందుకు వేసానంటే కిటికీలోంచి ఎప్పుడైనా అర్జెంటుగా కావాలన్నప్పుడు పోపు కోసుకోవడానికి గమ్ముని కోసేసుకోవచ్చు కిటికీ తీసానట్టుగా వేశాను, బట్ ఎండ రాకపోయినా కానీ అది థ్రైవ్ అవుతుంది. దట్స్ ఇట్ అండి, ఇంతే గార్డెన్ మొత్తం నాది.